వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జీవరెడ్డి ఆసుపత్రి భవన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం. సీఎం కేసీఆర్తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మిషన్ హైదరాబాద్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. అసైన్ భూముల అమ్మకాలను ప్రభుత్వం పారదర్శకంగా జరపాలి, విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు బాలింతల వద్దకు వెళ్లి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే డెలివరీ అయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ అందిస్తున్నారా లేదా అన్న విషయంను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యకు పైన నూతన ట్యాంక్ నిర్మించి నీటి సమస్య తీర్చాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం ఆసుపత్రిలో నెల రోజుల్లో జరుగుతున్న ప్రసవాల గురించి డిఎం అండ్ హెచ్ఓ రమేష్ను అడిగి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఆయన లిస్ట్ చెప్తాడు మాట్లాడలేదు. చిన్నారి నటి శిరీషలను ఆర్మూర్ సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు గుజరాత్ నివేదన్ ఖాందే శ్రీనివాస్ గట్టడి ఆనందులు మాట్లాడుతూ క్షత్రియ కులానికి చెందిన పండిత్ విజయ్ సామాజిక విలువలతో కూడిన లఘు చిత్రం నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక కావటం హర్షించదగ్గ విషయమని, మరిన్ని ఇలాంటి చిత్రాలు తీసి
తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. మిత్రమండలి తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చిన్నారి శిరీష నటన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన దర్శక శైలి ప్రకారం చిత్రాన్ని రూపొందించడం జరిగిందని, చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనను సన్మానించినందుకు మిత్రమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు సాత్పూజ శ్రీనివాస్, మాణిక్ ప్రవీణ్, వైద్య సంజయ్, బోడే మనోహర్, జస్సు అనిల్, విజయ్ ప్రతాప్ చావ్లా, ఎస్జి రాము తదితరులు పాల్గొన్నారు. ఆర్బూర్ పట్టణానికి చెందినటువంటి మా క్షత్రియ కుల సభ్యుడైనటువంటి యూత్ పండిత్ విజయ్ గారు ఒక ఆయన ఆధ్వర్యంలో ఆయన దర్శకత్వంలో ఒక లఘు పిక్చర్ని, మైనా పిక్చర్ని షూట్ చేయడం జరిగింది. దానికి అంతర్జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది మా క్షత్రియ కులానికి చాలా గర్వకారణము, ఆర్మూరు క్షత్రియ సమాజ్కి చాలా గర్వకారణం. కాబట్టి ఆయనకి మేము ఆ యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించుకుంటున్నాము. భవిష్యత్తులో మంచి సినిమా షూటింగ్స్, సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కాన్సెప్ట్తోని వారు తీసి ప్రజలకు అందించాలని చెప్పేసి వారికి మరోసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. భవిష్యత్తుని మరి అమ్మాయి పేద విద్యార్థులు మనకి ఎడ్యుకేషన్ మీద ఎంత శ్రద్ధ ఉంటుందనే కాన్సెప్ట్తోని మరి చాలా మంచిగా ఆ లఘు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కాన్సెప్ట్తోని మరి ఇదే విధంగా మరి సమాజానికి ఉపయోగపడే విధంగా మెసేజ్ ఇస్తూ మరి చిత్రాన్ని నిర్మించడం ద్వారా మరి మా క్షత్రియ సమాజం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్మూరు పట్టణానికి కూడా ఎంతో పేరు తెచ్చిన వారవుతారని చెప్పి ఈ సందర్భంగా మరి ఆర్మూరు మన క్షత్రియ మిత్ర మండలి ఆధ్వర్యంలో వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. విజయ్ కుమార్ గారు, ఆర్మూరు పట్టణ చెందిన డైరెక్టర్ గారు, కేవలం 10 నిమిషాలు షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం అంతర్జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అలాగే పోస్టర్, కేవలం చిన్న పోస్టర్ కూడా అవార్డు వచ్చింది. అన్ని అవార్డులు సైతం మా ఆర్మూరు చెందిన విజయ్ కుమార్ వచ్చింది. భవిష్యత్తులో మంచి సినిమా తీయాలని మేము అందరికి అతనికి ఆరోగ్యంగా ఉండాలని మేము అతనికి ఎటువంటి సహాయం ఇస్తాము కోరుకుంటాం. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాకి అవార్డు వచ్చేందుకు ఊరి నుంచి సన్మానం ఇస్తారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ క్యాస్ట్. అసైన్డ్ భూముల కొనుగోలు అమ్మకాలను కేసీఆర్ ప్రభుత్వం ద్వారాలు తెరిచి అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పూనుకొని పెద్ద రైతులకు అన్యాయం చేస్తుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ సావై గంగాధర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవారాములు అన్నారు. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన విధానంతో గ్రామాల్లో జోరుగా జబర్దస్తి కొనుగోళ్లు, నకిలీ పత్రాల సృష్టి జోరుగా కొనసాగుతుందని, దీనికి ఆర్మూర్ మండలంలోని పిప్రి, సురుబిర్యాల్, పెరికి, భీమ్కల్ మండలంలోని గోన్గోపుల మండలాల్లో జరిగిన ఘటనలే నిదర్శనమని అన్నారు. అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమి సైతం అమ్మలేదని, ఫోర్జరీ సంతకాలతో పట్టా మార్పిడి చేసుకుని బాధితులను భయాందోళన గురి చేస్తున్నారని, ప్రభుత్వం ఈ హక్కుల మార్పిడిలు జాగ్రత్తగా చేయాలని, అమ్మకందారుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని, ఏకపక్షంగా హక్కులు మార్పిడి చేయడం సరికాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకుడు సుమన్, పీవైఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నిఖిల్, మామిడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అమలు పరుస్తాను హామీ ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఆ సంక్షేమ పథకాల్లో భాగంగా పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బీసీలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేయడం జరిగింది. భూముల్ని దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ద్వారా అసైన్ చేయించుకొని, అట్లాగే సాగులో ఉండి 20-30 సంవత్సరాలు సాగులో ఉండి కష్టపడి అప్పులు చేసిన భూములకు పట్టాలు పొందిన వాటిని ఇప్పటి వరకు కూడా చాలామంది అగ్ర కులాలు కానీ, ఆర్థికంగా బలమైన కులాలు కానీ అసైన్ చేసిన భూములు కొనాలంటే భయపడేవాళ్ళు. అన్ని రెవెన్యూ డివిజన్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్మూరు రెవెన్యూ డివిజన్లో 6,000 దరఖాస్తులు వస్తే 4,000 మందికి దళితుల భూముల్ని, బీసీల భూముల్ని, అట్లాగే గిరిజన భూముల్ని, అసైన్ చేసిన భూముల్ని రెగ్యులేట్ చేయడం జరిగిందని చెప్పేసి మాకు ఒక విశ్వాసమైన ఒక సమాచారం వచ్చింది. తెలంగాణలో విప్లవ ఉద్యమం అది పీపుల్స్ ద్వారా,
లేకపోతే ఇంకో గ్రూప నివిడమకస అనే సంబంధం లేకుండా లక్షలాది మంది భూస్వాముల ఆక్రమణలో ఉన్న పేదల భూములకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించి ఆ భూముల నుంచి వాళ్ళని బేతాకలు చేసిన భూములకు ఆ దురలకు కట్టపెట్టడానికి ఈ కొత్త పాస్ పుస్తకాలు తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్నే ప్రకటన చేస్తాడు సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆ భూములు కొనుక్కోండి ఎప్పుడో ఒకసారి మేము మీకు మార్పిడి చేసిస్తామని చెప్పి ఆయన భరోసా ఇచ్చిన తర్వాత విచ్చలవిడితనం అనేది పెరిగిపోయింది. భూముల ధరలు పెరిగినాయి, దాంతోపాటు ఎస్సీ ఎస్టీల భూముల్ని ఎట్లా లాక్కుందామనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో. మార్పిడిలో దళితులకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రైతులకు అన్యాయం జరుగుతుంది, ఎస్టీ దళితులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పక్కన కూర్చొని బాధితురాలు గంగవాలంటే అమాయక రైతులకు దళిత రైతులకు పక్కగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ హక్కుల మార్పిడి అనేది ప్రభుత్వం చేపడుతున్న ఈ తరుణంలో మీరు నిష్పక్షపాతంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇట్లాంటి వందల కేసులు ఉన్నాయి. నాకు తెలియదు నా పేరు మీద 3 ఎకరాల భూమి ఉంటుంది, ప్రభాకర్ పేరు మీద 3 ఎకరాలు, గంగాధర్ పేరు మీద 3 ఎకరాలు, ఇట్లా దొంగ పేర్ల మీద పట్టాలు చేసుకొని వాటిని ఇలా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇలా భూముల ప్రాక్షలన అని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు, ఇదంతా బూటకం తప్ప ఇంకోటి కాదు. ఒకవేళ ప్రాక్షలన అంటే స్పాట్ మీదకి పోయి ఈ భూమి ఎవరు చేస్తున్నారు, ఈ భూమి వాళ్ళదే కాదా, అసలు ఎవరికి పట్టాయిందని చెప్పి తెలిస్తే ఎవరు కూడా పట్టాదారులు అక్కడ ఉండరు. నాకు తెల్లని తెల్ల భూమి నాకు అయిందని చెప్పి నేను చెప్పాల్సి వస్తుంది, ఇంకొకళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి పనికి మాసినటువంటి ప్రాక్షలన పేరుతోనే ఉన్న వాళ్లకు ఊడిగం చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ భూముల్ని తక్షణమే ఆపేసి చెప్పిన ఆపేసి భవిష్యత్తులో ఇలాంటి చట్టాలు లేకుండా ఎవరికైతే అసహాయం చేశారో వాళ్ళకే భూములు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సీతారాం బదిలీ అయ్యారు. గత 3 సంవత్సరాలుగా ఆర్మూర్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించిన ఎస్హెచ్ఓ సీతారాం బదిలీ కాగా హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ సోమవారం రాత్రి ఛార్జ్ తీసుకున్నారు. ఎస్హెచ్ఓగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తామని, రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద కళ్యాణ మండప నిర్మాణం కోసం 29 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్లోని తన స్వగృహంలో ఆర్మూర్ ముద్రా సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్రా సంఘ సభ్యులు ఎమ్మెల్యేని పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ సంఘానికి కానీ ఆలయానికి కానీ నిధులు మంజూరు చేయలేదని, కేవలం టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిధులు మంజూరు చేశారని, సంఘ సభ్యులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోశెట్టి, బోన్ల సంతోష్, జో శ్రీను, ముద్రా సంఘ పట్టణ అధ్యక్షులు రాజేందర్, మండలాధ్యక్షులు కిషన్, సుకర్ రవి, సుకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ క్రీడలు 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా హాకీ క్రీడా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారని, ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే బుధవారం రోజున క్రీడల ముగింపు కార్యక్రమం ఉంటుందని, దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులకు, కోచ్లకు అకామిడేషన్ కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ క్రీడా నిర్వాహకులు సురేందర్, రమణ, సురేష్, శ్రీను, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాయ్స్ హాకీ టోర్నమెంట్ మా గురువుగారు శ్రీ ఎంఈపి బెనెట్ గారి జ్ఞాపక స్మారకార్థం ఇక్కడ ఆర్మూర్ మినీ స్టేడియం, జాయిద్ భాయ్ మినీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నాయి. వారికి మన విశాఖ హై స్కూల్
నందు మా విశాఖ మా నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు అకామిడేషన్ మరియు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి ఇక్కడ మన మినీ స్టేడియంలో ప్రాక్టీస్ నిర్వహించుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం రెండు సెషన్లలో మ్యాచ్లు నిర్వహించుకుంటున్నాము. ఈ దీంట్లో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ట్రిపుల్ ఒలింపియన్ రాష్ట్ర తెలంగాణ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి పద్మశ్రీ అవార్డీ దాన్ని ముఖేష్ కుమార్ సార్ గారు ప్రత్యక్షంగా వీక్షించి మంచి ప్రతిభ గల క్రీడాకారులను జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా క్రీడాకారులు నెంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆర్మూర్ మినీ స్టేడియం నిర్వహించడం జరుగుతుంది. గత రెండు రోజులుగా రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది మా ప్రొద్దున 10 గంటలకు. వీరికి ఈ టోర్నమెంట్కి 10 జిల్లాల నుండి టీమ్స్ బాయ్స్ వచ్చారు. వీరికి అకామిడేషన్ విశాఖ హై స్కూల్ నందు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోచ్ మేనేజర్స్కి లాడ్జెస్ ఇవ్వడం జరిగింది. ప్రీమియర్ గంగారెడ్డి గారు దీంట్లో ప్రొవైడ్ చేయడం లాడ్జెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అయితే వీరికి భోజన వసతి మరియు వసతి కల్పించడం జరుగుతుంది విశాఖ గంగారెడ్డి సార్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గారికి మరియు అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ చిన్నయ్య, నాగేష్, సంతోష్ ఠాకూర్, శ్రీనివాస్, సుధీర్, సురేందర్ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హాకీ అసోసియేషన్ తరఫున ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసి మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేసి కేబినెట్ తీర్మానం తీసుకుని 9 జోన్ల కార్యరూపం కోసం పూర్తి నివేదికతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఢిల్లీలో కలిసి జోన్ల నివేదిక ఆమోదించాలని సీఎం కేసీఆర్ కోరారు. నివేదికలో అంశాలను పేర్కొన్న విధంగా అమలుకు కృషి చేయాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ వెంట మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లోని సుందరయ్య కాలనీలో కొనసాగుతున్న భూ పోరాట దీక్ష 65వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా వేల కుటుంబాలు కిరాయిలతో జీవనం కొనసాగిస్తున్నారని, కిరాయి కట్టలేని స్థితిలో ఉన్నవారు రోడ్డు పక్కన గుడారాలను వేసుకుని జీవనం వెల్లదీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారిని చూసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఆర్మూర్ మున్సిపల్ వారు డబుల్ బెడ్రూమ్ల కోసం తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎమ్మెల్యేకు నివేదికగా పంపించాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చే వరకు ఈ భూ పోరాట దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవాబ్, పెంట కిషన్, సుజాత, బేగం, కవిత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 750 మంది జనాలు విసిగిపోయి యానంగుట్టకు 800/401 సర్వే నంబరు లో గుర్చ చేసుకున్నారు. వారికి వెంటనే ప్రత్యామ్నాయం కల్పించాలని, అట్లాగే ఇక్కడ వేసుకున్న వారి గుర్క గుర్చలకు పట్టాలు ఇప్పించాలని మరి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మనం ఇలా డిమాండ్ చేస్తున్నాము. నేను ఏడల రానున్న కాలంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని. మరి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు గడిచింది, ఇప్పటికీ ఏ ఒక్క ఆమెను ఉడక పూర్తిగా నెరవేర్చలేదు. ఇలా కుటుంబ పరిపాలన కొనసాగుతున్నది. ఇలా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురక కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తాము, మీరు దరఖాస్తులు చేసుకోమని ప్రభుత్వం ఒక పక్క ప్రభావాలు పలుకుతున్నది. కాబట్టి వారందరూ బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంక్ అధికారుల కూడా ఇలా కాన్సెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇచ్చిన వారికి మరి సబ్సిడీ రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్పొరేషన్ రుణాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సబ్సిడీతో సహా ఇవ్వాలి. మరి వారికి బ్యాంకు వాళ్ళు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలు ఇవ్వాలని మనం ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి రానున్న కాలంలో ఈ యొక్క పోరాటాన్ని సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉండి ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బయటకు కాలు పెట్టాలంటేనే జనం జంపుతున్నారు. గత 2 రోజుల క్రితం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ నిన్నటి నుండి ఎండలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీలు ఉండటంతో ప్రజలు శీతల పానీయాల వైపు ఎగబడుతున్నారు. ప్రస్తుతం వేసవి తాపంపై ఎంసీఎం ప్రత్యేకతను వేసవికాలం మే మొదటి వారం నుండే ఎండ తీవ్రత పెరిగినప్పటికీ మధ్యలో 15 రోజుల పాటు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన తీవ్ర మార్పుతో చల్లబడిన వాతావరణంతో ప్రజలకు ఉపశమనం దొరికింది.
ప్రస్తుతం 44 డిగ్రీల వేడికి 11 గంటల నుండి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైతే గాని జనాలు బయటకు వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. బయటకు వెళితే ఎండ వేడిమి తాళలేక శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. జగ్రాన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వేముల నాగభూషణం జగ్రాన్పల్లి పరిసర గ్రామాల విద్యార్థిని విద్యార్థుల వద్దకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం సక్సెస్ఫుల్ మరియు విద్యా బోధన సాధించిన మార్కుల 10వ తరగతిలో 10/10 జీపీఏ విద్యార్థుల గురించి అవగాహన కల్పించారు. తొల్లికొండ, బ్రాహ్మణపల్లి, కుల్ఫ్యాక్, మనోహరాబాద్ తాండాలలో బడిపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన కలిగింది. సుమారు 50 మంది విద్యార్థులకు ఉచిత విద్య భోజనం కల్పించిన వారం అవుతామని నాగభూషణం తెలిపారు. బడిపాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ మా దగ్గర పిల్లలు వెల్లింగ్ ఇచ్చినటువంటి పిల్లలు ఎవరంటే, ముఖ్యంగా మనకు ఒక 86 మంది పిల్లలు ఈరోజు వరకు మాకు జీవనానికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. మంచి మరియు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి మా దగ్గర రిజల్ట్ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి గత సంవత్సరం మా జగన్పల్లి ఉన్నత పాఠశాలలో 10/10 సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మరి మా దగ్గర 3 పిల్లలు 10/10 సాధించడం జరిగింది. గత సంవత్సరంలో మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి మా రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి దానికి ప్రజల లోపల మంచి వాయిస్ వెళ్ళిపోయింది. విద్యార్థులందరినీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనేటువంటి ఉత్సాహంతో అందరూ ఉన్నారు. కాబట్టి మరి మా దగ్గర కూడా ఈ సంవత్సరం గణనీయమైనటువంటి ఫలితాలు వచ్చిన సందర్భంగా మరి పిల్లలు కూడా మా దగ్గర మంచిగా జైన్ కావడం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం. వేల్పూర్ మండలంలోని సాహాపేట గ్రామంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కనీసం శుభ్రత లేక మురికి వాడలు మరియు మురుకు నీరుతో ప్రవహిస్తున్న చిన్న చిన్న కాలువల ద్వారా రోడ్లపై ప్రవహిస్తుంది. రాత్రిలో రోడ్లపై విద్యుత్ దీపాలు కూడా లేక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి సరిగ్గా నీరు లేక ఉన్న మినీ వాటర్ ట్యాంకులు కూడా పనిచేయక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని, కనీసం అధికారులు ఆ గ్రామం వైపు కూడా చూడటం లేదని అంటున్నారు. మండలానికి 4 కిలోమీటర్లలో ఉన్న గ్రామం కానీ గ్రామస్తుల రవాణా సౌకర్యం కూడా మండల కేంద్రానికి లేదని, మండలానికి వెళ్ళాలంటే నడిచి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఇదివరకు ఈ గ్రామానికి జాంకంపేట గ్రామ పంచాయతీ ఉండేదని, జాంకంపేట పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు పంచాయతీ రాజువారు మరియు అధికారులు గ్రామాన్ని కనీసం పట్టించుకోలేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అన్నారు. అత్యవసర సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, సరి అయిన రవాణా సౌకర్యం లేక అధికారులు నాయకులు వచ్చినప్పుడే గ్రామానికి మెరుపులు, తర్వాత అంతే వదిలేస్తారని, తర్వాత అటువైపు చూడరని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని, సాహెబ్పేట గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని, దీనితో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా గ్రామాల్లో అన్ని సౌకర్యాలు వస్తాయా అని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. వాటర్ ట్యాంకుల నీళ్ళంతా బోర్లు ఎత్తిపోయినాయి. ఇప్పుడు బోర్ సమస్య, ఇప్పుడు ఇళ్ళలో తాగుతాం కూడా నీళ్ళు లేవు. బయటగా తోటలకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ సమస్య చూస్తే ప్రాబ్లం ఉన్నది. ఒకటి ఇంకోటి ఏంటంటే బస్సు రవాణా లేదు. మెయిన్ మీరు పోవాలంటే మీకు ఆర్మూర్ పోవాలన్నా ఎటైనా వెళ్ళాలన్నా కూడా జంకపేట వెళ్ళాలా లేదంటే గోవిందపేట వెళ్ళాలా లేదంటే వెల్పూర్ వెళ్ళాలా నడుచుకుంటా, ఆల్రెడీ 4 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మాకు బస్సు సౌకర్యం కూడా లేదు. మరి ఇంత దగ్గర ఉంది మా మండలం కూడా, మండలంకు మాకు దగ్గరలో 4 కిలోమీటర్ల దూరం ఉంది. అంతేగాని ఇక్కడ బస్సు సౌకర్యం ఇంతవరకు లేదు. మరి మాకు గ్రామ పంచాయతీ కూడా జంకపేట ఉంది, కారు కూడా పట్టించుకుంటలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మరింత మాకు వెళ్ళాలన్నా ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయినా ప్రాబ్లం ఏమైనా అయినా కానీ హాస్పిటల్ పోవాలన్నా కూడా మాకు బాధ అవుతుంది. ట్రాటర్ కూడా లేవు ఇక్కడ.
బస్ ప్రాబ్లం లేదు, బస్ సౌకర్యం లేదు. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ నుంచి అయినా కానీ సర్పంచ్ కానీ ఎవరైనా పట్టించుకొని మాకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. జగ్రాంపల్లి మండలంలోని విద్యావనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాలలు తగిన విద్యార్థులకు తరగతుల వారీగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాస్ మరియు సిఆర్పిలు ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంవత్సరం ఆరంభం నుండి మొదటి రోజే విద్యా సంవత్సరం ఆరంభం నాడే విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు మరియు దుస్తులు కూడా అందించడంలో భాగంగా ఈరోజు 5 రోజుల ముందటి నుండే మా జక్రంపల్లి ఎంఆర్సీలో మా సిఆర్పిలంతా కూడా చాలా కష్టపడి ఎంఈఓ సార్ ఆదేశానుసారం అందరికీ తొందరగా అందించి వారు ఎంతో సహకరించి అన్ని పుస్తకాలను అందరికీ చాలా సమయస్ఫూర్తితో ఓపికతో అందరికి అందజేస్తున్నారు. మరియు ప్రభుత్వానికి మా ఎంఈఓ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ విధంగా అందించడం వల్ల ప్రభుత్వము బడుల పట్ల ప్రజలకు ఒక మంచి విశ్వాసము ఏర్పడి సమయానుకూలంగా అన్నీ అందించడం మూలన విద్యార్థులు ఇంకా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జీవరెడ్డి ఆసుపత్రి భవన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం. సీఎం కేసీఆర్తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మిషన్ హైదరాబాద్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. అసైన్ భూముల అమ్మకాలను ప్రభుత్వం పారదర్శకంగా జరపాలి, విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.